హలో హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ విజయవాడ పిల్ల. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మార్నింగ్ వీటికి ఒక పార్సల్ వచ్చింది. పార్సల్ ఏంటంటే వీటి ఫుడ్, అండ్ అది ఈరోజు ఓపెన్ చేద్దాం మనం. ఈసారి మేము అగైన్ క్యానిన్ 3 ఆర్డర్ చేసాము. ఇది పప్పీది, 4 కేజెస్ది, అండ్ ఇది స్నాప్డీల్ నుంచి ఆర్డర్ చేసాము. ఇదైతే సీల్ ప్యాకెట్ బ్రేక్ అయి వచ్చింది. వాళ్ళు ముందే ప్లాస్టర్స్ అలానే పార్సల్ చేసి సెండ్ చేశారు. ఇది ప్యాకెట్ బ్రేక్ అయి వచ్చింది కాబట్టి దీన్ని నేను రిటర్న్ చేయాలో లేకపోతే ఉంచాలో చూస్తాను, వెయిట్ చూసి. రీటోకి అర్థమైపోయింది అందులో ఫుడ్ ఉందని, సో అది అందుకే అలా చేస్తుంది. అండ్ ఇది స్మాల్ బ్రీడ్ది. మీరు కనుక నా లాస్ట్ వీడియో చూస్తుంటే దానిలో నేను మెన్షన్ చేశాను డ్రై ఫుడ్, బెడ్ ఫుడ్ అండ్ ఇలా సపరేట్ గా ఉంటాయి ట్రీట్స్ అని. అందులో ఇది డ్రై ఫుడ్ అనమాట. మీరు ఆ వీడియో చూడకపోతే నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ ఈ డ్రై ఫుడ్ ఎలా యూజ్ చేయాలో నేను ఈ వీడియో లాస్ట్ లో మీకు చూపిస్తాను. క్యానిన్ క్రీక్, ఇది కూడా రాయల్ క్యానియన్ లాగే మోస్ట్ నోన్ బ్రాండ్ డాగ్ ఫుడ్ లో. అడ్వాన్స్డ్ పెట్ న్యూట్రిషన్ ఇది. ఈ డాగ్ ఫుడ్ లో లైఫ్ ప్రిజర్వేషన్ ఫార్ములా అనేది యూజ్ చేశారు. డాగ్ లైఫ్ లో పప్పీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్, సో ఈ ఫుడ్ ఇవ్వడం వల్ల వాటికి బ్యాలెన్స్డ్ డైట్ అనేది దొరుకుతుంది. దానివల్ల వాటికి హెల్త్ గ్రోత్ కి డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది. ఇది గ్రెయిన్ ఫ్రీ అండ్ ఇందులో 48% రియల్ మీట్ అనేది యాడ్ చేశారు. ఇది కోల్డ్ ఫార్మడ్ కేబిల్స్ అనే ప్రాసెస్ లో తయారు చేశారు. 7 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. కేజ్ ఫ్రీ చికెన్ అనేది యూజ్ చేస్తారు. ఇంకా ఇది ఫార్ములేటెడ్ ఇన్ యుఎస్ఏ. కోల్డ్ ఫార్మడ్ ప్రాసెస్ లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూజ్ చేస్తారో వాటి ఎఫిషియన్సీ తగ్గకుండా రిటైన్ చేస్తూ వాటి వాల్యూస్, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఎఫిషియన్సీని అలా మెయింటైన్ చేస్తుంది ఈ ప్రాసెస్లో. ఇంకా ఇది ఎన్రిచ్డ్ విత్ 7 సూపర్ యాంటీఆక్సిడెంట్స్. అవేంటంటే యాపిల్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, క్యాన్బెర్రీస్, స్పినాచ్, పోమోగ్రానేట్, పంప్కిన్. ఇవన్నీ ఏంటంటే లో క్యాలరీస్ ఉంటాయి. వీటన్నిటిలో విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ రేంజ్లో ఉంటాయి. ప్లస్ ఇంకా అదర్ సోర్సెస్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి వీటిలోంచి. ఇంకా ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్, డ్రైడ్ ఎగ్, పొటాటోస్, ఓట్స్, ఫ్లేక్సీడ్స్, ఫిష్ ఆయిల్, క్రిల్ ఆయిల్, సాల్మన్ ఆయిల్, బీటా కెరోటిన్స్. వీటన్నిటిలోంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దొరుకుతాయి ఇందులో. ప్లస్ ఇంకా వీటి నుంచి మినరల్స్ అండ్ విటమిన్ సోర్సెస్ కూడా దొరుకుతాయి. అన్ని డాగ్స్కి డాగ్ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది హెల్ప్ చేస్తుంది వాటి స్కిన్కి, గ్రోత్కి, డెవలప్మెంట్కి, బోన్ స్ట్రెంత్కి, అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఈ డాగ్ ఫుడ్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలో దాని ప్యాక్ వెనుక దాని ఏజ్ బట్టి ఎంత క్వాంటిటీ ఇవ్వాలో మెన్షన్ చేసి ఉంటుంది. నాకు రిసీవ్ అయిన ప్యాకెట్ బ్రేక్ అయి వచ్చింది కదా, నేను దాన్ని చెక్ చేశాను. దాని వెయిట్ అనేది 4 కేజెస్ ఉంది, సో నేను రిటర్న్ చేయట్లేదు. డ్రై డాగ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఒక బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అవి కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ దానిలో 100 గ్రామ్స్ ఆఫ్ డాగ్ ఫుడ్ని వేసి అది కంప్లీట్ సోక్ అయిన తర్వాత దాన్ని మెష్ చేసి మీ డాగ్కి ఇవ్వచ్చు. ప్లెయిన్గా ఇవ్వచ్చు, విత్ రైస్ కూడా ఇవ్వచ్చు. అది మీ డాగ్కి సర్వ్ చేయొచ్చు. ప్రోడక్ట్ ప్రైస్ అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీకు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమన్నా నాకు చెప్పాలనుకుంటున్నారంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఎప్పుడన్నా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి.